हाय फ्रेंड्स, वेलकम बैक टू अनु स्टिचिंग एंड आर्ट। ई रोजु प्रिंसेस कट विथ बोट नेक एला स्टिचिंग చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో చూపిస్తున్నానండి। లాస్ట్ వీడియోలో వచ్చేసి కటింగ్ అనేది చూపించాను, మీకు గనక కావాలంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। सो फस्ट इपड़े मन ब्लौज ने एला स्टिच चेसुकोवालो चूद्दामु। फस्ट इक्कड वच्चेसी मनकी बैक पार्ट फ्रंट पार्ट रेंडू उन्नायि कदंडी। सो रेंडिटिकी मन फस्ट नेक्स अनेदी तीसुकुंदामु। ముందుగా అయితే ఇప్పుడు నేను క్యాన్వాస్ షీట్ తీసుకున్నానండి। చాలా మంది అడుగుతున్నారు క్యాన్వాస్ షీట్ ఎలాగా స్టిక్ అవుతదని। సో దీనికి ఒక సైడ్ అనేది గమ్ ఉంటుందండి, చూడండి మనకి లైటింగ్ పడుతున్న సైడ్ గమ్ కనిపిస్తుంది కదా, అలా గమ్ ఉంటుంది। అలాగే ఇంకో సైడ్ మనకు వచ్చేసి ప్లెయిన్ గా కనిపిస్తుంది। సో గమ్ ఉన్న సైడ్ మనం ఫోల్డ్ చేసుకొని మనం నెక్స్ట్ తీసుకోవాలన్న క్లాత్ ని ఇలాగా దాని మీద సెట్ చేద్దాము। సెట్ చేసి ఇప్పుడు మనం బోట్ నెక్ అనేది తీసేసుకోవడమేనండి సింపుల్ గా। సో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అలా తీసుకోవచ్చు। సో ఇప్పుడైతే నేను బోట్ నెక్ అనేది కట్ చేస్తున్నాను। ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ నెక్, అది పక్క తీసేసుకుందాం। పక్క తీసేసుకొని ఇప్పుడు మనం బక్రానికి ఒక 1 ఇంచ్ అనేది చుట్టూరు ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ మార్జిన్ అనేది ఉంచుకుందాం అండి ఇలాగా। సో మనకి నెక్ అనేది ఈ విధంగా రెడీ అయ్యింది। సో ఇప్పుడు అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎలా తీసామో అదే విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా నెక్ తీయాలి। సో బ్యాక్ పార్ట్కి ఏంటంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ అయిపోతాయి కాబట్టి రెండు ఒకసారి తీసేసుకొని సెంటర్లో మనం కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్కి 2 పార్ట్స్ అంటే 2 నెక్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి। దీనికి కూడా మనం ఇందాక ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచ్ మార్జిన్ ఎలాగైతే పెట్టామో సో దీనికి కూడా 1 ఇంచ్ మార్జిన్ అలాగే పెట్టుకుందాము। పెట్టుకుని సెంటర్లో కట్ చేసేస్తే చూసారా మనకి 2 పార్ట్స్ అనేవి, బ్యాక్లో మనకి 2 పార్ట్స్ వస్తాయి కదా, అంటే హుక్ పార్ట్ కాజా పార్ట్ అని। సో ఆ 2 పార్ట్స్కి 2 నెక్స్ రెడీ అయిపోయినాయి। మనం ఇప్పుడు ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్కి నెక్ తీసుకున్నాం కదండి, సో దాన్ని ఇప్పుడు నేను స్టిక్ చేస్తున్నాను। ఏంటంటే ఒక సైడ్ గమ్ ఉంటుంది అన్నాను కదా, ఆ గమ్ని ఇలాగా ఒక వేస్ట్ క్లాత్ మీద మనం అంటించుకోవాలి నెక్ల కోసం అంటించుకొని। చూసారా మనం ఇది ఊడదండి తీస్తుంటే, అలా స్టిక్ అయిపోయి ఉంటుంది। సో ఈ విధంగా 2 నెక్లు మనం అంటించుకొని రెడీగా పెట్టుకోవాలి। ఇప్పుడైతే ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ ఈజీగా స్టిచ్ చేసుకోవాలి। ఎందుకంటే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలా చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది, అందుకని ఫస్ట్ నేను హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను। సో దానికోసం ఏంటంటే ముందు ఇలాగా హ్యాండ్స్ అనేవి అరేంజ్ చేసుకుంటున్నాను। ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ 2 నాట్లు ఉన్నాయి పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ లోత్ అని తెలుస్తుంది। సో ఆ 2 నాట్లు వెనకాలే మళ్ళీ ఇంకో 2 నాట్లు వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి। అలా చేసుకున్నప్పుడే మనకి హ్యాండ్స్ అనేవి లోతులు తేడా రాకుండా ఉంటాయి, అప్పుడే మనకి హ్యాండ్స్ ఫ్రంట్ 2 లోతులు వచ్చేవి ఫ్రంట్ షేప్లో వచ్చి కూర్చుంటాయి। సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను, దానికోసం ఏంటంటే ఇక్కడ బార్డర్ ఉంది కదా సిల్వర్ బార్డర్, సో దానికోసం ఏంటంటే నేను హ్యాండ్ పైనుంచి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి స్టిచ్ చేస్తున్నాను, మనకి ఎంత మార్జిన్ అనేది వదలాలనేది ఈజీగా తెలుస్తుంది। లేకపోతే మనం లైనింగ్ నుంచి స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు మనం పైన బార్డర్ ఉంటే బార్డర్ మీద స్టిచ్ చేసుకుంటే వెళ్ళాలండి, అప్పుడు మనకి చాలా నీట్గా తెలుస్తుంది మనం ఎంతవరకు బార్డర్ అనేది మార్జిన్ వదిలేమో అని। సో ఇప్పుడు మనం లోపల స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైకి తిప్పి మనం లైనింగ్ మీద స్టిచ్ చేసుకుందాము ఒక ఎడ్జ్ కుట్టు। ఇది ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ పడాలి, ఒరిజినల్ మీద కాదు। సో అలాగే ఒక పాదం వరుస ఖర్చు పెట్టుకుని అంటే ఒక పాదం వరుస వదులుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకున్నాం, డబుల్ స్టిచ్చెస్ అంటే లోపల, అప్పుడు మనకి ఖర్చు అనేది లేకుండా ఉంటుంది, పైన కూడా స్టిచ్చెస్ అనేవి పడవండి, చాలా నీట్గా కనిపిస్తుంది। సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చుట్టూరు లైనింగ్ అటాచ్ చేసుకుందాము। లైనింగ్ అటాచ్ చేసేప్పుడు కూడా జాగ్రత్తగా అటాచ్ చేయండి, ఉగ్గులు రాకుండా। మనకి కాటన్ ఫ్యాబ్రిక్స్ అలాంటివి అయితే పర్లేదు, కానీ కొంచెం లైట్ వెయిట్ అలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే మనం ఇంకా కేర్ఫుల్గా అటాచ్ చేసుకోవాలి, ఉగ్గులు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి। సో ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, సో దాన్ని తీసేసుకుందాము। మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా రెడీ అయిందండి। మనం 2 హ్యాండ్స్ ఇదే విధంగా స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం, దానికోసం ఏంటంటే మనకి ఇలా ఉంది కదండి లైనింగ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్, సో మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ సెట్ చేసేసుకుందాము। సెట్ చేసేసుకొని మనం చుట్టూరు ఉన్న లైనింగ్ని అటాచ్ చేసేద్దాం ఫస్ట్। ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. లైనింగ్ అటాచ్ చేసేప్పుడు ఏంటంటే నేను చూడండి ముందు బోట్ నెక్ తర్వాత వన్ సైడ్ అనే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసి నేను రివర్స్ పెట్టేసుకున్నాను, మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసాడు. ఎందుకంటే మనం అలాగా మనం లైనింగ్ అటాచ్ చేసేప్పుడు కింద మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉగ్గులు ఎక్కువ వస్తుంటాయి. సో అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏదో వన్ సైడ్ అటాచ్ చేసేసుకుని మనం రివర్స్ మనం తిప్పేసి మనకి ఏంటంటే ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటాయి కదా. కాటన్ అయితే పర్లేదు కానీ మిగతా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా సరే మనకి ట్రాన్స్పరెంట్గా కొంచెం కనిపిస్తాయి. సో లోపల లైనింగ్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. మనం అటాచ్ చేసుకున్నప్పుడు ఏంటంటే రివర్స్ మనం తిప్పేసిన తర్వాత పైన అటాచ్ చేసుకుంటే మనకి ఎలాంటి ఉగ్గులు రావండి. సో నేను అలాగే అటాచ్ చేసుకుంటాను. అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చు ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేస్తే మనకు చూసారా చాలా నీట్గా వచ్చింది. మనం బ్యాక్ పార్ట్లో 2 పార్ట్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను డాట్స్ పడుతున్నాను. డాట్స్ కోసం మనం కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ అనేవి అన్నీ పెట్టేసుకున్నాం కాబట్టి మనం మళ్ళీ స్పెషల్గా ఏం మార్కులు చూసుకోకర్లేదు. సో ఆ మార్క్ మీద మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో 2 పార్ట్స్కి నేను ఇదే విధంగా డాట్స్ అనేవి పట్టుకుంటున్నాను. చూసారా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇలా రెడీ అయింది కదా డాట్స్ పెట్టుకున్న తర్వాత. ఇప్పుడు మనం దీనికి నడుము పట్టీ కట్టాలండి. సో దానికోసం నేను ఒక 1 ఇంచ్ ఒక పీస్ తీసుకున్నాను. దీనికి ఏంటంటే కూర ఉందండి. కూర ఉంటే మనం ఏం స్టిచ్ చేసుకోకర్లేదు వన్ సైడ్. కూర లేకపోతే కనుక వన్ సైడ్ అనేది స్టిచ్ చేసుకోండి వన్ ఎండ్లో. తర్వాత మిగతాది ఇప్పుడు నేను చూపించిన విధంగా నడానికి పట్టీ కట్టండి. మనం నడానికి పట్టీ కట్టేప్పుడు ఏంటంటే ఒక పాదం వరుస ఖర్చు పెట్టుకుని కుడతాం కదా, డాట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక చిన్న ఫోల్డ్ చేయండి. లైనింగ్ క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. ఏంటంటే మనకి రివర్స్ తిప్పిన తర్వాత కూడా అది లాగేయకుండా ఉంటుంది ఈ డాట్ వల్ల. ఇప్పుడు వచ్చేసి మనం రివర్స్ తిప్పి లైనింగ్ సో ఎడ్జ్ మీద ఒక స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఓన్లీ మనకి లైనింగ్ మీదే స్టిచ్ పడాలండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఎక్కకూడదు. అలాగే ఇప్పుడు మళ్ళీ దాన్ని లోపలికి తిప్పేసుకుని నేను ఒక స్టిచ్ చేస్తున్నాను. ఈ స్టిచ్ చేసినా ఏమైనా అవసరం లేదండి, ఎందుకంటే మనం హ్యాండ్ వర్క్ చేసేప్పుడు ఈజీగా ఉంటుంది, సైడ్స్ కలిపినప్పుడు కూడా ఈజీగా ఉంటుందని ఒక 5 నెంబర్ ఉంటుంది కదా, 5 నెంబర్ స్టిచ్ పెట్టుకుని వేస్తున్నాను. మనం 2 పార్ట్స్కి ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ఆ నెంబర్ అదే ఆ స్టిచ్ తీసేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి నెక్ స్టిచ్ చేసుకున్నాను అనేసి చూపించాను కదా ఇందాక. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ నెక్లు కూడా 2 స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని వన్ సైడ్ వచ్చేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా మనకి ఖర్చు ఉంటుంది కదా, సో ఆ ఖర్చుని మొత్తం మనం తీసేసుకుందాము. ఇప్పుడు మనకి లోపల సైడ్ కూడా మనకి ఖర్చు ఉంది కదండి, సో ఆ ఖర్చును కూడా మనం ఎడ్జ్ వరకు మనకి ఎక్కడైతే క్యాన్వాస్ షీట్ ఉందో ఆ క్యాన్వాస్ షీట్ ఎడ్జ్ వరకు మనం నీట్గా తీసేసుకోవచ్చు. మనం 2 పార్ట్స్ ఉంటాయి కదా, 2 పార్ట్స్ని సేమ్ ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం వీటిని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేద్దాము. బ్యాక్ పార్ట్ మనం చూడండి ఇలాగ రెడీ అయ్యింది కదా. సో దీనికి మనం ఇప్పుడు నేను పెట్టిన పొజిషన్లో మనం బోట్ షేప్ వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకుందాము. అరేంజ్ చేసుకుని పాదం వరుస ఖర్చు పెట్టుకుని మనం స్టిచ్ చేద్దామండి. మనం 2 పార్ట్స్కి ఇదే విధంగా పాదం వరుసలో ఖర్చు పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి లోపల నాట్లు పెట్టుకోవాలండి. మనకి నాట్లు పెట్టుకుంటేనే మనకి ఈజీగా మనం నెక్ రివర్స్ తిప్పినప్పుడు ఈజీగా ఉంటుంది, ముడతలు రాకుండా. సో ఇప్పుడు వచ్చేసి నాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే క్యాన్వాస్ షీట్ ఉంది కదా, సో దాని మీద లైనింగ్ మీద నేను ఒక ఎడ్జ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎడ్జ్ స్టిచ్ చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేశాను. చూసారా ఇప్పుడు మనకి లోపల ఫోల్డ్ చేస్తే కనుక ఎంత నీట్గా వచ్చింది. సో లోపల సైడ్ కూడా మనకి చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం హుక్ పట్టీకి స్టిచ్ చేద్దాము. సో దీనికోసం ఏంటంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు వీల్ మార్కర్తో హుక్ పట్టీకి కాజా పట్టీకి అని మనం మార్క్ చేసాం కదా వీల్ మార్కర్తో. సో ఆ మార్కింగ్ ఎక్కడుందో మీకు చూపించడానికి నేను అంత వెడల్పు విడ్త్ నేను చూపించాను. సో అక్కడ మనం డబుల్ ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు హుక్ పట్టీ కోసం మనం స్టిచ్ చేద్దాము. సో ఇప్పుడైతే మనకు హుక్ పట్టీ అనేది చూడండి రెడీ అయిపోయింది నీట్గా. సో ఇప్పుడు వచ్చేసి మనం హుక్ పట్టీ స్టిచ్ చేసాం కాబట్టి కాజా పట్టీ కూడా స్టిచ్ చేద్దాం. సో దానికోసం ఏంటంటే మనకి 1 ఇంచ్ అనేది మనం మార్జిన్ ఆల్రెడీ ఉంది కదా, మనకి ఇప్పుడు 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్ హుక్ వేసినప్పుడు ఏంటంటే మనకి పట్టీ అనేది ఇంకొంచెం ఎక్కువ వెడల్పు ఉంటే కనుక మనకి స్కిన్ అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది. సో దానికోసం ఏంటంటే నేను లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసుకోవచ్చండి, కానీ ఆల్రెడీ మనం మార్జిన్ తీసుకున్నప్పుడు ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ ఇప్పుడు నేను లోపలికి ఫోల్డ్ అయిపోతుందని లైనింగ్ మాత్రమే తీసుకున్నాను. సో లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను ఇప్పుడు నేను. లైనింగ్ అటాచ్ చేసి మనం పైన స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లోపలికి తిప్పి చూస్తే మనకి వీల్ మార్కర్తో ఎక్కడైతే మార్క్ ఉందో ఆ మార్క్ మీద ఇంకోసారి నేను డ్రా చేస్తున్నాను మీకు చూపించడానికి. మనకి కాజాపట్టి విడ్త్ అయితే అంత ఒక 1 ఇంచ్ విడ్త్ అయితే వస్తుంది. మనకి మనం ఇప్పుడు అటాచ్ చేసిన లైనింగ్ని ఫోల్డ్ చేస్తే మనకి దాని మీద వరకు మనకి రావాలి. సో అప్పుడు మనకి కాజాపట్టి విడ్త్ ఒక 1 ఇంచ్ విడ్త్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి డబుల్ స్టిచ్ అనేది ఒక పాదం వరుస ఖర్చు వదులుకొని ఇంకో స్టిచ్ చేసుకోవాలి. మనకి అక్కడ కాజాలు వేయడానికి వేస్తే స్టిఫ్గా ఉండడానికి మనం అలాగే వేసుకుంటాం. సో లోపల సైడ్ చూసారా మనకి లైనింగ్ అనేది ఉంది, పై సైడ్ ఒరిజినల్ ఉంది. అంటే అటాచ్ చేసినట్టయితే ఏమి రాలేదండి, పై సైడ్ కూడా చాలా నీట్గా వచ్చింది కదా. సో ఈ విధంగా మనం హుక్ పట్టి కాజా పట్టి 2 స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందామండి. దానికోసం ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్లో సెంటర్ పీస్ ఉంది కదా, సో సెంటర్ పీస్ అనేది ఈ విధంగా మనం అరేంజ్ చేసి పెట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సెంటర్ పీస్ వేసి. సో ఇప్పుడు దీన్ని మనం స్టిచ్ చేద్దాము. సో మీకు ముందు చెప్పాను కదా నేను స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా ట్రాన్స్పరెంట్ ఉన్న పీసెస్ని ఫస్ట్ 1 సైడ్ అయితే నేను అటాచ్ చేసేసుకుంటాను. అటాచ్ చేసుకుని దాన్ని తిరగేసి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి స్టిచ్ చేస్తాను. సో అప్పుడైతే మనకి ఉగ్గులు రాకుండా ఉంటాయని ఈ విధంగా చేస్తాను. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, సో ఎక్స్ట్రా ఖర్చు తీసేద్దాము మొత్తం. మనకి ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేస్తే కనుక ఈ విధంగా నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం సైడ్ పార్ట్స్ అటాచ్ చేసుకుందాం. మనకి ప్రిన్సెస్ కట్లో సైడ్ పార్ట్స్ ఉంటాయి కదా, సో సైడ్ పార్ట్స్ని అటాచ్ చేసుకుందాం. సో దానికోసం ఏంటంటే ముందు లైనింగ్ని అటాచ్ చేసుకుందాము. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి మనం చుట్టూరు లైనింగ్ని అటాచ్ చేసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక పీస్కి లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. సో చుట్టూరు మనం లైనింగ్ని అటాచ్ చేద్దాము. అటాచ్ చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, సో ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేద్దాము. మనం 2 పీసెస్కి ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ అటాచ్ చేసి ఎక్స్ట్రా ఖర్చుని తీసేసుకోవాలి 2 పీసెస్కిను. మనం 2 పీసెస్ ఇదే విధంగా ఒకదానికొకటి ఆపోజిట్లో మనం స్టిచ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ సైడ్ పీసెస్ని మనకి ప్రిన్సెస్ కట్ సెంటర్ పార్ట్ ఉంది కదా, సో దానికి మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్నప్పుడు కూడా చూడండి మనకి జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. మనకి ఆమ్ రౌండ్ అయితే ఎక్కడ తీసామో అది ప్రిన్సెస్ కట్కి ఆమ్ రౌండ్ సైడ్ మనం అటాచ్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాము ఒక్కోసారి. సో అలా అవ్వకుండా జాగ్రత్తగా అటాచ్ చేసుకుందాము. అటాచ్ చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు డబుల్ స్టిచ్చెస్ వేసుకోండి. చూసారా మనకి 2 సైడ్స్ అటాచ్ చేస్తే ప్రిన్సెస్ కట్ పార్ట్స్ ఈ విధంగా వచ్చింది. నేను లోపల సైడ్ వచ్చేసి ఓవర్లాక్ కూడా చేసుకున్నాను. సో మనకి కింద ఇలా ఎక్స్ట్రా ఏమైనా వస్తే కొద్దిగా లెవెల్ చేసుకోండి. ఇప్పుడు నడడానికి పట్టి కడదాము. దానికోసం ఏంటంటే ఒక 1.5 ఇంచులు ఒక పొడవుగా ఒక లైనింగ్ క్లాత్ తీసుకుందాము. దానికి వచ్చేసి మనం ఒక సైడ్ స్టిచ్ చేద్దాము, ఒక ఎండ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేయండి. సో ఇంకో సైడ్ ఏంటంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఒక పాదం వరుస ఖర్చు పెట్టుకుని మనం స్టిచ్ చేసుకుందాము. స్టిచ్ చేసుకునేప్పుడు చూడండి మనకి ఎక్కడైతే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డాట్ ఉందో, సో అక్కడ నేను లైనింగ్ క్లాత్తో కూడా ఒక చిన్న ఫోల్డింగ్ అనేది పెడుతున్నానండి. సో అప్పుడు ఏంటంటే మనకి అది లోపలికి రివర్స్ తిప్పిన తర్వాత కూడా మనకి బ్లౌజ్ను లాగేయకుండా ఉంటుంది. సో అందుకని అలా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ని పక్కకు మడిచి లైనింగ్ ఎడ్జ్ మీద ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. సో స్టిచ్ చేసుకుని అది కూడా లోపలికి మడిచి మనం ఒక పెద్ద స్టిచ్ చేసుకుందాం. పెద్ద స్టిచ్ అంటే నెంబర్ 5లో పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకుందాం. ఇదేంటంటే మనకి తర్వాత ఇప్పేయచ్చు. జస్ట్ ఏంటంటే హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి వీలుగా నేను చేస్తున్నానండి. ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు సెంటర్ డాట్ పెట్టుకుందామండి. సెంటర్ మనం డాట్ పెట్టుకోవడానికి ఆల్రెడీ వీల్ మార్కర్తో మార్క్ అనేది పెట్టి ఉంచాను కదా, సో ఆ మార్క్ మీద మనము స్టిచ్ చేసుకుందాము. మనకి ఈ డాట్ పట్టేటప్పుడు కూడా మనకి సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, సో సైడ్ స్టిచ్చెస్ మీదకి ఎక్కకుండా మనం డాట్ పట్టుకోవాలి. సెంటర్ అనేది ఒక పాదం వరకు ఖర్చు వచ్చేలాగా, అలాగే సైడ్ మనం సన్నగా పట్టుకోవాలి. సో సెంటర్ డాట్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ అనేవి అటాచ్ చేద్దాము. మీకు ఆల్రెడీ నేను ముందు చెప్పాను కదండి, ఇప్పుడు నెక్స్ అనేది ఎలా కుట్టాలనేది జస్ట్ చూపించాను కదా. సో అందుకని నేను ఫ్రంట్ నెక్ని అయితే ఇప్పుడు ఏం చూపించట్లేదు. సో బ్యాక్ నెక్ లాగే ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుని మనం నెక్ మీద స్టిచ్ చేసుకుందాం. బకరం అనేది రెడీగా పెట్టుకుని సో ఇక్కడ కూడా ఒక పాదం వరుస ఖర్చు వదులుకొని మనం స్టిచ్ చేద్దాము. స్టిచ్ చేసిన తర్వాత లోపల మనం నాట్లు పెట్టుకుందాము. ఈ నాట్లు కూడా మనం స్ట్రైట్గా పెట్టుకోకూడదని జస్ట్ క్రాస్లో పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, క్రాస్గా పెట్టుకోవాలి. సో ఆ విధంగా క్రాస్గా పెట్టుకుని సో మార్చుకొని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసుకోవాలి, ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఎక్కించకుండా. సో నేను ఐరన్ చేసుకుంటే నాకు ఈ విధంగా వచ్చింది చూడండి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నెక్స్ మీద అసలు స్టిచ్ అనేది లేదు, చాలా నీట్గా ఉంది కదా. మనం అవసరమైతే తప్ప మనం పైన స్టిచ్చెస్ వేయకూడదండి, వేయకుండా ఉంటే చాలా నీట్గా కనిపిస్తుంది. మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అటాచ్ చేస్తున్నాను. షోల్డర్ అటాచ్ చేసేప్పుడు కూడా ఇది లోడింగ్లో చేస్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్లోనే మనం బ్యాక్ పార్ట్ పెట్టి లోడింగ్లో పెట్టాలని చూడండి. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ చేసి దానిపైన మనం బ్యాక్ పార్ట్ పెట్టి నేను నెక్ని రివర్స్ బ్యాక్ పార్ట్ మీద ఎక్కించాను. సో అప్పుడు ఏంటంటే మనకి ఇది తిరిగేసినప్పుడు కంప్లీట్ లోడింగ్లో వస్తుందండి. మనకి ఖర్చు అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. మనం షోల్డర్ అటాచ్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ చేసేసుకుంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. సో ఇప్పుడు షోల్డర్ అటాచ్ చేసిన తర్వాత ఓవర్లాక్ చేసి ఇప్పుడు నెక్స్ట్ తిప్పుతున్నాను చూడండి. తిరిగేస్తే మనకి ఈ ఎడ్జ్లో కూడా మనకి చాలా నీట్గా వచ్చింది కదా. మనకి ఖర్చు కూడా బయటికి రాదండి ఇలాగ లోడింగ్లో పెట్టుకుంటే కనుక. సో ఇప్పుడు అయితే మనం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకుందాము. మనం ఫ్రంట్ లోతులు తీసాము కదా, ఆ లోతులు అనేది ఫ్రంట్కి కరెక్ట్గా వచ్చేలాగా మనం చూసుకుని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని అటాచ్ చేసుకున్నప్పుడు కూడా మనం హ్యాండ్కి సెంటర్లో నాట్ పెట్టాము కదండి, ఆ నాట్ వచ్చేసి కరెక్ట్గా మనకి షోల్డర్ స్టిచ్ మీద వచ్చి కూర్చుంటే కనుక మనకి హ్యాండ్ అటు ఇటు వెళ్ళిపోయిందనే డౌట్స్ అయితే అస్సలు ఉండవు. సో స్టిచ్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ చేసేసుకుందాము హ్యాండ్కి. మనం టూ హ్యాండ్స్ని ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత సైడ్ సైడ్ అటాచ్ చేద్దామండి. సో దానికోసం ఏంటంటే మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ తీసుకుని మనకి హుక్ పట్టీకి తీసుకుని హుక్ పట్టీకి మార్కు, అలాగే చూడండి హుక్ పట్టీకి ఇక్కడ హుక్ పట్టీ తీసుకున్నాను, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్కి హుక్ పట్టీకి మార్కు, అలాగే ఇప్పుడు కాజా పట్టీ తీసుకుని కాజా పట్టీకి మార్కు, అలాగే ఏ పార్ట్కి ఆ పార్ట్ మనం మార్క్ పెట్టుకుంటే స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే తేడాలు రాకుండా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి సగం ఫోల్డ్ చేసి పెట్టాను. సో ఆది బ్లౌజ్లో కూడా మనం ఫ్రంట్ పార్ట్ని సగం చేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసుకుని మనం మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ 3 పార్ట్స్లో అంటే హుక్ పట్టి, కాజా పట్టి, ఫ్రంట్ పార్ట్ 3 పార్ట్లు ఇదే విధంగా మనం మార్క్ చేసుకుని పెట్టుకుంటే కనుక చాలా నీట్గా వస్తుందండి బ్లౌజు. ఎటువంటి తేడాలు అయితే అసలు రావు. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా ఇలాగ హాఫ్గా ఫోల్డ్ చేసుకుని మనము ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ అది ఎంత ఉందో సో దీనికి మనం సేమ్ మార్క్ పెట్టుకుని హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ నుంచి మనం ఆమ్ రౌండ్కి వస్తాం కదండి, ఆమ్ రౌండ్కి వచ్చేటప్పుడు మనం మార్కింగ్ ముందే పెట్టుకున్నాము ఎక్కడ దాకా మనం స్టిచ్ చేయాలని. సో ఫ్రంట్ బ్యాక్ సేమ్ అక్కడ మార్క్ సెట్ అయిందా. మనకి హ్యాండ్స్ కూడా సైడ్ అటాచ్ చేసేప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, అవి అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. మనం కింద చూసారా నడుము లెవెలు ఆమ్ రౌండ్ దగ్గర అన్నీ ఎగ్జాక్ట్గా కలిసిపోయినాయండి. మనం స్టిచ్ చేసుకుని ఇలాగానే ఇప్పుడు నేను చెప్పిన విధంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే కనుక మనం ఎవరికి స్టిచ్ చేసినా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ వాళ్ళకి సెట్ అవుతుంది. మనకి ఇంకో హ్యాండ్ ఉంది కదా, సో ఇంకో హ్యాండ్ కూడా అంటే ఇంకో సైడ్ కూడా మనం సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేయాలి. కింద ఆమ్ రౌండ్ దగ్గర చూడండి మనం ఫ్రంట్ డాటు అలాగే బ్యాక్ పార్ట్ డాటు సేమ్ మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు పెట్టుకున్నాం కదా, సో అది కరెక్ట్గా కలిసి హ్యాండ్స్ మనం ఆమ్ రౌండ్ దగ్గర అప్ అండ్ డౌన్ రాకుండా ఉంటే మనకి బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా చాలా నీట్గా ఉంటుందండి చూడడానికి. సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు అని ఉంటే కనుక ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకున్నాము. సో మనకి ఇక్కడ మనకు కావాలంటే పాదం వరుస స్టిచ్చెస్ అనేవి ఎన్ని కావాలంటే మనం ఒక 2-3 వరకు వేసుకోవచ్చు పాదం వరుస స్టిచ్చెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.